హలో. హలో, ఏడున్నాయి? నేను బయటకు వచ్చిన ఒక సెమినార్ గురించి. బాగున్నాడా? ఇంకా ఈవినింగ్ కాల్ చేయి. ఈవినింగ్ కాల్ చేయి. ఎందుకు? నాకు బాగా మార్నింగ్ కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. సో బాగా ఫీల్. నువ్వు పోతున్నావు కదా ఇప్పుడు. మాట్లాడతా. ఈవినింగ్ మాట్లాడు. ఈవినింగ్ మాట్లాడు. అరే లే కదా, నేను అంటున్నా కదా ఈవినింగ్ మాట్లాడు అని. ఈవినింగ్ మాట్లాడు. సరే, ఏమైంది? ఎందుకే మాట్లాడు? నేను చెప్ అది ఏమన్నా తెలియదు కానీ ఇక ఈవినింగ్ మాట్లాడు. ఈవినింగ్ నేను జయమా. అరే అక్క, నేను నాకు బావ ఒక్కడు చెప్తే ఏమి అర్థం కాదు కదా. సో నువ్వు ఏమన్నా చెప్తే నాకు అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ ఏమున్నది. ఇట్లా కాదు కాదు కి మీకు బావకు అంటే ఏం లేక నా ఫోన్ అక్కగా అట్లా కూడా కాదుగా అక్క. మరి సో ఎందుకు ఫోన్ చేయమన్నా? అట్లీస్ట్ నాకు ఐడియాతో ఇది గదేన్ గురించి లాస్ట్ టాపిక్ ఉండే కదా, దాని గురించే ఫోన్ చేసి చెప్పిండు. సో అదే మ్యాటర్ సీరియస్ ఉందా? మేబీ నాకు తెలియదు, మాట్లాడతాను అన్నాడు. కానీ ఇప్పుడు అదే అక్క, నీ లైఫ్ నీ సంసారంతో నీకెందుకు తెలియదు? పట్టించుకుంటున్నావా? అసలు ఇరుస పెట్టినా మొత్తం ఒక్క మాట చెప్పలే నేను. ఇక పట్టించుకుంటున్నానా ఇరుస పెట్టినానా? నేను పట్టించుకుంటున్నాను. అన్నీ వచ్చాయి. నేను చెప్తూ మీ కానీ చెప్తున్నాను. నువ్వు కూడా అన్నావు నీ లైఫ్ నువ్వు చూసుకోవాలని అన్నావు. నేను నా తరఫు నుంచి మొత్తం ఎండింగ్ అక్క నేను చూస్తున్నాను. అది నా ప్రయత్నం నేను చెప్తున్నాను. నేను అన్నీ చెప్తున్నాను. నేను చెప్పి నాకు మొత్తం లైఫ్ మీ మీద ఉన్నది. నువ్వు బావని కన్విన్స్ చేసి నువ్వు ప్రేమతో చూస్తున్నావు అనుకో, మొత్తం నీ చేతులు ఉన్నాయి. మా దాకా కూడా రాని కాదు. ఇప్పటికీ ఇంకా ఇంట్లో వెళ్ళలేదు. బాగా బావం మెచ్చాడు. ఇంకా బాగా బంగారం లెక్కున్నాడు. ఇంట్లో ఏం చెప్పలేడు. ఉంది మా దాకా మ్యాటర్ నడుస్తుంది. నేను ఇప్పుడు ఇంకా మేము అయినా పెళ్లి చేస్తున్నాం అక్క, లగ్గమైన ఇలా కాదు. నీ మ్యాటర్ ఇంకా దాకా వచ్చింది. డైరెక్ట్లీ బావ అన్నాడు ఇద్దరిట్లో ఒకళ్ళని లగ్గం వేసింది లేదు అని. డైరెక్ట్లీ మాట మాట్లాడిందంటే ఏదో ఉన్నది. మీ మమ్మీకి ఏదో ఫోన్ చేసి అబద్ధం చెప్తున్నావు అని ఇట్స్ ఓకే. అది మమ్మీకి గుర్తు, నాకు కూడా గుర్తు. అన్న ఎంత నిజం ఉంది ఏముంది? అందరూ నాది కోఆర్డినేషన్ ఇప్పుడు పెట్టిన. ఇన్ని రోజులు నేను ఫోన్ తీకలి. నా మాట ఇంట్లో ఓళ్ళు ఇనక నేను ఇట్లా పెట్టిన. తెలక కాదు. నాకు రోహన్ కలిసిండు. రోహన్ కూడా అన్ని మ్యాటర్ చెప్పిండు. నాకు అందరు కలిసిండు. నాకు అందరు అన్ని చెప్పిండు. నేను ఇంట్లో ఒక్క మాట బయట పడని ఇకే. ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను. ఎందుకంటే నీ లైఫ్ ఎఫెక్ట్ లేదా నా ఫ్యూచర్ లైఫ్ మీద పడుతుంది. ఫ్యూచర్ లైఫ్ మీద పడుతున్నది. అర్థమైందా? నువ్వు సుఖంలో ఆన్లైన్ లైఫ్ తీసుకోవో లేకపోతే మా ఇంట్లో వచ్చి తీసుకోవో అది నాకు తెలియదు. కానీ నేను ఫ్యూచర్ ఇంటికి పోతున్నా చూడు, అందరితో నాకు సుఖం బిల్కుల్ లేదు. నేను ఇది క్లియర్ చెప్తున్నా. నాకు పైసా ఉంటే కావచ్చు కానీ నాకు సుఖం లేదు. నీ లైఫ్ అయితే నా లైఫ్ బర్బాద్ అవుతుంది. అట్లీస్ట్ నువ్వు ఇన్ని రోజులు మా గురించి ఆలోచించాను. అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు ఆలోచించే. నేను ఎంత చెల్లే ఉంది నా లైఫ్ పోని. నేను సెటిల్ చేసుకుంటా. నేను ఏమన్నా నేను మాట్లాడన్నా పడుకుంటా. నేను నా లైఫ్ ఇస్తా. ఎందుకంటే రాజా నేనంటే ఇష్టం. సో నేను మా ఇద్దరు లైఫ్ నేను ఇస్తా. నేను చెల్లెది మీద ఇఫెక్ట్ పడకుండా దాని లైఫ్ సెక్యూర్ ఉండేటట్లు మీరు ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ నువ్వు వచ్చినావు అనుకో, మన అక్కలు ఇవ్వాలి ఎట్లా ఏడుకుంటా లైఫ్ ఇస్తుంది చూడు. ఈ జిల్లాకి అదే అవుతుంది. నువ్వు ముంబైలో ఉండవు కాబట్టి మీ లైఫ్ అదే అవుతుంది. సేవలు చేసేది ఉన్నా బావతో అంత మంచి నువ్వు అవి తిరగడం ఉందా? చేతిలో ఉంది మొత్తం. మా చేతిలో ఏం లేదు. పిల్లలు నా లైఫ్ ఇట్లా చేసినందు మా మాట ఒక్క అన్నా నేను అస్సలు పట్టించుకోలేదు. నిజంగా చెప్తున్నా అక్కడ నీతో మాట్లాడాలని కూడా నాకు ఇష్టం లేదు. నాకు తెలిసి నా ఫ్యూచర్ లైఫ్ ఎంత ఇఫెక్ట్ పడుతుంది. మొన్న మొత్తం మాట్లాడలేదు. నిజంగా నీతో ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను బావ ముఖం చూసి నేను నీతో మాట్లాడుతున్నాను. బంగారం తెచ్చుకున్నాడు బావ చేసి. అంత మంచి హస్బెండ్ నా దొరికి కూడా బగ్గా నాకు. బగ్గా అంటే బగ్గా నాకు కావాలి. అసలు ఎంత పుణ్యం చేస్తామో ఒకటి చేసినా కానీ నీకు అంత మంచి అత్త గారు అక్కడ వెళ్ళక ఆడబిడ్డ దొరికింది చూడు. బగ్గా నాకు బగ్గా ఇంకా చేసినందుకు కూడా దేవుడు నిన్ను హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పటికీ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ అద్దు అని ఉన్నది. ఇప్పుడు నీకన్నా ఇంకా బావమే ట్రస్ట్ అనిపిస్తుంది చేయకుండా అని ఏమంటారు? నిజంగా నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావు అక్క. ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుండా నేను లైవ్ చూసావు. ఇక ముందు నడదు. ఎన్ని రోజులు మేము ఇరుస ఉన్నాం పోని బిడ్డ చేస్తున్నాం ఒకటి కాబట్టి కంపల్సరీ నీ మీద ఉంటది. నెల కూడా కాదు ఇవన్నీ మ్యాటర్స్ బయట పడ్డేసి అక్క. నీకు ఒక నెల నీకు సంపాదించాలి. నేను సంసారం ఒక నెల
అంటోని నీకు అంత సంబంధం ఎందుకు? అయింది లగ్గమైన ఇంకోటి అంటున్నాడు, ఒకడు పుట్టిండు ఇంకోటి అంటున్నాడు. ఆ లైఫ్ లాగా సెటిల్ ఉన్నాయి. సచిన్ గారు ఒకడు పుట్టిండు సెటిల్ ఉన్నాయి. ఓలే లైఫ్ లాగా సెటిల్ ఉన్నారు ఉన్నారు మరి అదే నేను చెప్పేది. నువ్వు ఎందుకు గింత అనము బాబాకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు తెలియదు. మాట మాదకా రావాలి. సరే నేను మాట్లాడతా బాబాతో నిజంగా చెప్తున్నా. సరే సరే మాట్లాడతాను. ఓకే క్లారిఫై అయినాక సరే బాయ్.